అంచేత నేను అప్పుడు టోటల్గా ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డి అయింది. ఓ సో మనం ఇది రాంబాసా స్క్వేర్ అనేది ఇంకా డిసైడ్ చేయకూడదు. ఎడమ్మ ఈక్వల్ అయితే మాత్రం ఫోర్ అయినాయి అవి. కాబట్టి ఇప్పుడు డయాగ్నల్ చూసుకోవాలి మనం. డయాగ్నల్ చేద్దాం. ఇప్పుడు డయాగ్నల్స్ వచ్చినప్పటికి ఫస్ట్ మనం రాంబస్లో ఏసీ కడతాం. ఏసీ ఈక్వల్ టు రూట్ అవర్ ఏని సీన్ అండి చూస్తే ఫోర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ వోల్ట్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ త్రీ మైనస్ సెవెన్ వోల్ట్ స్క్వేర్ అండి. చూడండి రాసిన వాల్యూ ఇక్కడ ఫోర్ ఉంది. ఏసీ కడతాను ఫోర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ టూ వోల్ట్ స్క్వేర్ తర్వాత మైనస్ త్రీ మైనస్ సెవెన్ వోల్ట్ స్క్వేర్ రూట్ అవర్ దట్ ఈక్వల్ టు ఇక్కడ ఇది సిక్స్ అవుతుంది 36 వస్తుందండి. ఇక్కడ 10 అవుతుంది 100 అవుతుందండి. వోల్ట్ స్క్వేర్ చేస్తే మైనస్ ఉన్నప్పటికీ వోల్ట్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ అవుతుంది రూట్ 136. లేదా రాయగలిగితే మీరు కామన్ తీసి ఫోర్ ఇంటుగా రాస్తే ఫోర్ ఇంటు వస్తుందండి. ఏం చేస్తుందంటే మీరు రాయగలిగితే రూట్ అవర్ 13లో 4 త్రీ టైమ్స్ పోతుంది కాబట్టి అమ్మ అర్థమవుతుందండి. 4 ఇంటు 16లో 34 వస్తుందా. 4 4 16 4 3 12 సరిపోయింది కదండి. దట్ ఈక్వల్ టు మీరు రాయడానికి ఇబ్బందిగా ఉంటే రాయకండి. 4 ఇంటూ 34 ఇంకా 2 తప్ప ఏం రాదండి. సో అలా ఉంచడం పర్వాలేదు. రూట్ 136 అని ఉంచేయండి. మీరు చేయలేకపోతే మిస్టేక్ చేయొద్దండి. రూట్ 136 అని ఉంచేయండి. మీరు కరెక్ట్గా చేయగలిగితే ఈ వాల్యూ కట్టండి, లేకపోతే అలా ఉంచేయండి ఆ వాల్యూని. దాని తర్వాత బీడీ కడతానండి. బీడీ అన్నప్పటికీ దట్ ఈక్వల్ రూట్ అవర్ బీకి డీకి చూడండి. డిఎమో 7/2 ఉంది, బిఎమో ఇది ఉంది కాబట్టి ఫస్ట్ 7/2 ప్లస్ 3/2 ఓల్డ్ స్క్వేర్ ప్లస్ 7/2 మైనస్ 1/2 ఓల్డ్ స్క్వేర్ అండి. నేను కట్టేది బీడీ అండి. రూట్ అవర్ ఇక్కడ 10/2 ఓల్డ్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 7-1 6/2 ఓల్డ్ స్క్వేర్ వస్తుందండి. 6/2 అంటే ఇది మీకు 3 అవుతుంది. ఎంత అవుతుంది 6/2 కరెక్టేనండి. చూద్దామండి, సింప్లిఫై చేసి చూద్దానండి. 7/2 మైనస్ ప్లస్ 3/2 7/2 మైనస్ 1/2 ఇది 6 10 అండి. రూట్ అవర్ ఇది 5² అవుతుంది ప్లస్ ఏమి 3² అవుతుంది. రూట్ అవర్ 5² అంటే 25 ప్లస్ 9 ఎక్కువ రాకూడదు కదా, మర్చిపోయానండి. రూట్ ఏమా మీకు 34 వస్తుంది. 2 ఇంటూ రూట్ 34 రావట్లేదు, 34 వస్తుంది. అంత సరిపోయిందమ్మా చూడండి. అంటే ఇక్కడ మీకు వాల్యూస్ ఉండవు కదా, మర్చిపోయాను రాంబస్లో. ఓకే అండి, మీకు ఏసీ ఇస్ నాట్ ఈక్వల్ టు బీడీ ఈక్వల్ అవ్వలేదు. ఏసీ అనేది బీడీకి, ఏసీ ఏమో 2 ఇంటూ రూట్ 34 వస్తే బీడీలో ఉంది. అంటే మొత్తం టోటల్గా మనకి ఈ రాంబస్ చూస్తే ఏబిసిడిలో ఏసీఏ పెద్ద ఉందండి, బీడీఏ ఉంది అమ్మా. విధంగా ఏసీఎమ్ఓ రూట్ 136 ఉంటే బీడీ వాల్యూ ఎంత ఉందండి, 234 ఉంది. కానీ మనకి ఏబి వాల్యూ బీసీ వాల్యూ ఏమో సిడి వాల్యూ డిఏ వాల్యూ ఎక్వలైనాయండి. ఎన్స్ కాబట్టి ఏబి బీసీ సిడి డిఏ ఎక్వలై ఏసీ నాటుకోండి బీడీ కాబట్టి మనం దీన్ని రాంబస్ అని చెప్తాం. ఈక్వల్ అయిపోతే స్క్వేర్ అని చెప్పవలసి వచ్చినండి. ఇక్కడికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో రాంబస్ కూడా నేను చెప్పడం జరిగింది ఏమ్మ. ఇక్కడ నెక్స్ట్ అండి, చెప్పాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్ అండి, ఫోర్ షో దట్ చెప్పమ్మ. ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ డయాగ్రామ్
by the complex numbers. Z1, Z2, Z3. Are collinear. Are collinear antam. If and only if. If and only if. There exist three real numbers. Three real numbers. P, Q, R. P, Q, R. Small p. Small p. Small p. Small q. Small r. Not all zero. Not all zero. Zero. Satisfying. P into Z1 plus Q into Z2 plus R into Z3 equals to 0. 0. And P plus Q plus R equals 0. Ma? So that the points in the argon diagram represented by the complex numbers Z1, Z2, Z3, Emma. ఆర్ కొలినియర్ అన్నాడు జడ్ వన్ జడ్ టూ జడ్ త్రీ ఆర్ కొలినియర్ అని ఇచ్చాడు ఆ కాన్సెప్ట్ నేను బేస్ అయిపోయి వెళ్తా అన్నాను కొలినియర్ అయితే మీకు ఎంత చెప్పాను కదండి ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ డివైడ్ చేస్తుందని తీసుకుంటాం అది మన ఇష్టం అయితే షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ద పాయింట్స్ జడ్ వన్ జడ్ టూ జడ్ త్రీలో రిప్రజెంట్ చేసే పాయింట్స్ కొలినియర్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇచ్చాడు ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ త్రీ రియల్ నెంబర్స్ డైరెక్ట్ రాసిన త్రీ అని త్రీ రియల్ నెంబర్స్ పీక్యూఆర్ నాట్ ఆల్ జీరో ఏవి జీరో కాదంటండి ఏమ్మా మామూలుగా ఏ పీక్యూఆర్ జీరో కాదు సాటిస్ఫైయింగ్ పీజెడ్ వన్ ప్లస్ క్యూజెడ్ వన్ ప్లస్ ఆర్ జెడ్ త్రీ ఈక్వల్ టు జీరో అండ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇది చూపించవలసింది ఏమ్మా తెలివిడం కూడా ఆ జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీలను సూచించే ఆర్గణతలను సూచించే బిందువులు సరేఖ్యాలు అయితే ఏమ్మా పీజెడ్ వన్ ప్లస్ క్యూజెడ్ వన్ టూ ప్లస్ ఆర్ జెడ్ త్రీ ఈక్వల్ జీరో అండ్ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ జీరో అయ్యేట్లు ఏమ్మా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అన్నమాట అండి ఆవశ్యక పర్యాప్త నియమం అవుతుంది ఏదండి కొలినియర్ అవడం అనే ఈ కండిషన్ ఉందండి ఇక్కడ పీక్యూఆర్లు ఏవి కూడా జీరోలు కావు ఇది కండిషన్ ప్రాబ్లం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్లు ఇచ్చాడు కాబట్టి అలాగే చేస్తానండి చూడండి గివెన్ మనకిచ్చింది ఏంటంటే జెడ్ వన్ జెడ్ నేను ఇంతగా కొలినియర్ లేదని కాబట్టి రిప్రజెంట్ పాయింట్ లేవు రాయని మామూలు చేస్తున్నాను గివెన్ చూడండి ఏవైతే ఇచ్చాడో రాస్తాను గివెన్ జెడ్ వన్ కామా జెడ్ టూ కామా జెడ్ త్రీ ఆర్ కొలినియర్ అని ఇచ్చాడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెక్స్ట్ చేసేస్తున్నాను కొలినియర్ కాదు ఎప్పుడైతే కొలినియర్ అయినాయో మీ ఇష్టం అండి జెడ్ టూ అనేది జెడ్ వన్ జెడ్ త్రీలను నేను మీ ఇష్టం నేను ఇంటర్నల్ జెడ్ టూ అనేది మిడిల్లో ఉంది కాబట్టి జెడ్ టూ అనేది జెడ్ వన్ జెడ్ త్రీలను ఇంటర్నల్గా నేను డివైడ్ చేస్తుంది అనుకుంటున్నాను అంటే ఒకే లైన్ మీద ఉన్నట్టు కదండి జెడ్ వన్ లేదా నువ్వు జెడ్ టూ డివైడ్ చేయకుంటే జెడ్ త్రీ డివైడ్ చేస్తుంది అనుకో నీ ఇష్టం ఏదైనా పర్లేదు అంటే జెడ్ వనే ఫస్ట్ ఉండాలి జెడ్ త్రీయే లాస్ట్ ఉండాలి లేదండి జెడ్ త్రీ మిడిల్లో ఉండొచ్చు ఏదైనా పర్లేదు లేదా నువ్వు ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తున్నాయని తీసుకోవచ్చు ఏం చెప్తున్నానంటే కొలినియర్ కాబట్టి ఎమ్మ ఒకే లైన్ మీద ఉన్నట్టు లెక్క ఎమ్మ జెడ్ త్రీ డివైడ్స్ జెడ్ టూ డివైడ్స్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ ఇన్ ది రేషియో జెడ్ త్రీ ఇన్ ది రేషియో కేస్ టు వన్ ఇంటర్నల్ అని రాస్తున్నాను నేను ఇంటర్నల్గా కేస్ టు వన్ రేషియోలు ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నాను అనుకున్నాను మరి ఇంటర్నల్గా డివైడ్ చేస్తుందంటే ఫార్ములా ఏంటండి మనకున్నటువంటి ఫార్ములా ప్రకారం జెడ్ టూ డివైడ్ చేస్తుంది కాబట్టి జెడ్ టూ ఈక్వల్ టు ఏమ్మా మనకి ఎంఎక్స్ టూ అంటాం అంటే కేజెడ్ త్రీ ప్లస్ వన్ ఇంటూ జెడ్ వన్ బై ఏమ్మా కే ప్లస్ వన్ మీకు ఫార్ములా తెలుసు ఎంఎక్స్ టూ ప్లస్ ఏమ్మా ఎన్ఎక్స్ వన్ బై ఎం ప్లస్ ఎన్ ఏదైతే డివైడ్ చేస్తుంది అంటున్నారు గారు నేను వేసిన ఫార్ములా అదే కొత్తగా తీసుకొచ్చేసింది ఏం కాదు ఇక్కడ జెడ్ టూ జెడ్ త్రీ జెడ్ త్రీ అనేది ఇక్కడ ఎక్స్ టూ అవుతుంది జెడ్ వన్ అనేది ఎక్స్ వన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎం అంటే ఇది ఎమ్ ఇది ఎన్ రాసేటప్పుడు ఫార్ములా ప్రకారం నేను రాయడం జరిగింది
ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్రాస్ మల్టిప్లై చేస్తాను అన్నమాట నేను. కే ప్లస్ వన్ ఇంటూ జెడ్ టూ ఈక్వల్ టు కే జెడ్ త్రీ ప్లస్ జెడ్ వన్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీకు ఇక్కడ ఉన్నది పీ జెడ్ వన్ అని ఉంది కాబట్టి ఇటు ఉంచుతాను ఏదైనా ఇక్కడ జెడ్ వన్ ప్లస్ అంటే జెడ్ త్రీ ఏదైనా పర్వాలేదు ఎమ్మ జెడ్ వన్ మైనస్ కే ప్లస్ వన్ ప్లస్ జెడ్ టూ ప్లస్ కే జెడ్ త్రీ ఈక్వల్ టు జీరో అని నేను రాసిన చరిపోయాను చూడండి. అటు తీసుకెళ్ళి రాసాను అటు రాశాను. నేను ఏమన్నానంటే పీక్యూలో జీరోలు కాదు కానీ ఇక్కడ నేను ఎవరాస్తున్నానంటే ఇప్పండి వాళ్ళు ఇప్పండి పీక్యూలు జీరోలు కాదన్నాడు. సో ఇది వన్ ఇంటూ జెడ్ వన్ ఇలా రాశాను. పీ జెడ్ వన్ ప్లస్ క్యూ జెడ్ టూ ప్లస్ ఆర్ జెడ్ త్రీ ఈక్వల్ టు జీరో. సో నేను రాశాను ఏమ్మ వే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను తీసుకుంటున్నాను పి అంటే వన్ క్యూ అంటే ఇక్కడ రాస్తున్నాను వేరే వే పి అంటే ఎంతమ్మా వన్ క్యూ అంటే కే మైనస్ అంటే మైనస్ కే మైనస్ వన్ అండి మైనస్ కే మైనస్ వన్ ఆర్ అంటే కే అండి ఏమ్మా దట్ ఎంప్లాయిస్ పి జెడ్ వన్ ప్లస్ క్యూ జెడ్ టూ ప్లస్ ఆర్ జెడ్ త్రీ ఈక్వల్ టు జీరో అండ్ ఇక్కడ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ కట్టండి. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అంటే వన్ మైనస్ కే ప్లస్ కే మైనస్ వన్ ప్లస్ కే అండి. చూడండి మొత్తం ఈ వాల్యూలన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి ఏమొస్తుందండి జీరో వస్తుంది అదేందండి ఈక్వల్ టు జీరో. సో అది పి జెడ్ వన్ ప్లస్ క్యూ జెడ్ టూ ప్లస్ ఆర్ జెడ్ త్రీ ఈక్వల్ టు జీరో అండ్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో అండి. మన ఏంటంటే పీక్యూఆర్ని జీరోలు తీసుకోకూడదు కానీ ఏమైనా తీసుకోవచ్చు నెగిటివ్ పాజిటివ్ ఏమైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఆఫ్ కే ప్లస్ వన్ క్యూ అనుకున్నాను దీన్ని పి అనుకున్నాను దీన్ని ఆర్ అనుకున్నాను. పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ జీరో అవ్వాలి మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం దీన్ని సాటిస్ఫై చేసే విధంగా దీన్ని సాటిస్ఫై చేస్తాయి అన్నాడు. అని చేస్తున్న పీక్యూలు ఇదంటే పి అంటే ఇక్కడ నాకు వన్ తీసుకోవడం క్యూ తీసుకుంటే మైనస్ కే ప్లస్ వన్ మైనస్ ఆఫ్ కే ప్లస్ వన్ తీసుకున్నాను ఆర్ అంటే ఏమ కేని సాటిస్ఫై అంటే వాళ్ళని సాటిస్ఫై చేసే వాల్యూ యాడ్ చేస్తే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు జీరో అయింది కాబట్టి ఇది ఈ ప్రాబ్లం ఇలా క్లోజ్ అయింది. ఇంకా టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ చేసేద్దాం చూద్దాం. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ద పాయింట్స్ ఫిఫ్త్ ప్రాబ్లం ద పాయింట్స్ పాయింట్స్ పీ కామా క్యూ క్యాపిటల్లో ఉన్నాయండి. పీ కామా క్యూ డినోట్ ద కాంప్లెక్స్ నెంబర్స్ జెడ్ వన్ కామా జెడ్ టూ ఇన్ ద ఆర్గన్ డయాగ్రామ్ ఆర్గండ్ డయాగ్రామ్. ఓ క్యాపిటల్ ఓ అనేది ఇన్ ద ఆరిజిన్ అంటే అండి. ఓ ఇన్ ద ఆరిజిన్ ఈజ్ ద ఆరిజిన్ ఈజ్ ద ఆరిజిన్ ఇఫ్ జెడ్ వన్ జెడ్ టూ బార్ అట ప్లస్ జెడ్ వన్ బార్ ప్లస్ జెడ్ టూ దెన్ షో దట్ యాంగిల్ పీఓకే ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఎగ్జామ్లో ఇచ్చింది. ద పాయింట్స్ పీక్యూ డినోట్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్ వన్ జెడ్ టూ జెడ్ వన్ జెడ్ టూ కాంప్లెక్స్ నెంబర్ని పీక్యూలో డినోట్ చేస్తే ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్లో ఓ ఈజ్ ద ఆరిజిన్గా ఉంటుందంట అండి. ఓ అనేది ఆరిజిన్గా ఉంటుంది. ఇఫ్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ బార్
ప్లస్ జెడ్ వన్ బార్ ప్లస్ జెడ్ టూ ఇక్కడ జీరో కండిషన్ని సాటిస్ఫై చేస్తూ జెడ్ వన్ జెడ్ టూలు ఆర్గంటాలను ఉన్నాయండి. అలా ఉంటే దాని షో దట్ యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని చూపించాలి. ఏమ్మా ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమే చేత తెలుగు మీద అయితే జెడ్ వన్ జెడ్ టూ సంకీర్ణ సంఖ్యలను ఆర్గణ తలంలో సూచించే బిందువులు అంటే ఏమ్మా పీక్యూ ఓ అనేది ఏమో ఆ మూల బిందువు లేదా ఆది బిందువుగా అంటే ఎప్పుడండి జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ బార్ ప్లస్ జెడ్ వన్ బార్ ప్లస్ జెడ్ టూ బార్ ఈక్వల్ టు జీరో అయితే అర్థమైందండి జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ బార్ ప్లస్ జెడ్ టూ జెడ్ వన్ బార్ ప్లస్ జెడ్ టూ బార్ జెడ్ టూ ఈక్వల్ టు జీరో అమ్మా అంటే అయ్యేటట్లు ఓ అనేదేమో ఆరిజిన్గా ఉంటుంది అంటే మూల బిందువుగా ఉంటుంది పీక్యూలమ్మో కాంప్లెక్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సంఖ్యను సంఖ్యలను సూచిస్తున్నాయి ఆర్గంతలలో. అలా ఉంటే మనం ఏమని చూపించాలండి యాంగిల్ పీఓక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని చూపించాలి. ఇది కాన్సెప్ట్ సెవెన్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ సేమ్ నేను తీసుకునే చేస్తాను. లెట్ జెడ్ వన్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఐవై వన్ ఏమ దీన్ని ఆర్గన్ తలలో సూచించే బిందువు ఎక్స్ వన్ వై వన్ అవుతుందని పి అండి. అండ్ జెడ్ టూ ఈక్వల్ టు ఎక్స్ టూ ప్లస్ ఐవై టూ ఏమ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ అంటే ఆర్గన్ తలంలో పీ కమ క్యూ అంటే పి అనే పాయింట్ ఎక్స్ వన్ వై వన్ పి ఎక్స్ వన్ వై వన్ అండ్ క్యూ ఎక్స్ టూ వై టూ అండ్ క్యూ ఎక్స్ టూ వై టూ ఏమ్మా అండ్ ఓ మీద ఆరిజిన్ మనం తీసుకుందాం అండ్ ఓ అనేది ఆరిజిన్ అండ్ ఏమ్మా క్యూ ఎక్స్ టూ వై టూ అండ్ ఓ మీద ఆరిజిన్ ఆరిజిన్ అండి కాబట్టి ఓని మనం 0 0గా తీసుకున్నానండి. మొలబిందు అన్నప్పటికే 0 0 అవుతుంది ఆరిజిన్ అనేది. ఆరిజిన్ ఓ అంటే 0 0 పాయింట్స్గా రాస్తానండి. ఓ ఆరిజిన్ అనేది కూడా మీకు రాయడం జరిగింది. నేను తెలుగులో అయితే జెడ్ వన్ జెడ్ టూలను అంటే జెడ్ వన్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఐవై వన్ జెడ్ టూ ఈక్వల్ టు ఎక్స్ టూ ప్లస్ ఐవై టూలను ఆర్గణ తలంలో సూచించే బిందువులు పి ఎక్స్ వన్ ఐ వన్ క్యూ ఎక్స్ టూ వై టూ అండ్ ఓ బిద ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఓ 0 0గా రాశాను అంతే అండి. రాయపడం పర్వాలేదు. ఇప్పుడు మీకు కండిషన్ ప్రకారం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు జెడ్ వన్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఐవై వన్ అంది. జెడ్ వన్ బార్ ఏమవుద్దండి మనకి ఎక్స్ వన్ మైనస్ ఐవై వన్ అవుద్ది అవునా కదా. అండ్ జెడ్ టూ బార్ ఏమవుతుందండి పైన జెడ్ వన్ జెడ్ టూ రాయేశాను కాబట్టి అండి ఎక్స్ టూ మైనస్ ఐవై టూ కాంజుగేట్స్ అండి. జెడ్ వన్ కాంజుగేట్ జెడ్ వన్ బార్ అంటే సంయుగ్మము జెడ్ వన్ యొక్క సంయుగ్మము జెడ్ వన్ బార్ జెడ్ టూ యొక్క సంయుగ్మము జెడ్ టూ బార్ తెలుగులో సంయుగ్మం అంటారు. ఏమ్మా ఇప్పుడు కండిషన్ ఇచ్చాడు ఆ కండిషన్ అంటే ఇఫ్ అన్నాడు అది రాస్తున్నాను బై ద గివెన్ కండిషన్ లేదా బై హైపోథిసిస్ నుంచి రాసుకొస్తున్నాను. దత్తాంశం ప్రకారం జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ బార్ ప్లస్ జెడ్ వన్ బార్ ప్లస్ జెడ్ టూ ఈక్వల్ టు జీరో అని తీసుకుని చేస్తున్నానండి. జెడ్ వన్ అంటే నాకు ఎక్స్ వన్ ప్లస్ ఐవై వన్ ఉందండి. ఏమ్మా జెడ్ టూ అంటే జెడ్ టూ బార్ అంటే ఎక్స్ టూ ప్లస్ ఐవై టూ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది బార్ కాబట్టి. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ వన్ మైనస్ ఐవై వన్ అండి ఇంటూ ఎక్స్ టూ ప్లస్ ఐవై టూ ఈక్వల్ టు జీరో మల్టిప్లై చేస్తున్నాను మల్టిప్లై చేస్తానని చెప్పాను కదండి. చూడండి ఇక్కడ మల్టిప్లేషన్ ఎక్స్ వన్ ఎక్స్ టూ తర్వాత ప్లస్ ఐ ఇంటూ వై వన్ ఎక్స్ టూ మైనస్ ఐ ఇంటూ ఎక్స్ వన్ వై టూ అండి తర్వాత మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ స్క్వేర్ వై వన్ వై టూ ఇక్కడ ఈ విధంగా మల్టిప్లై చేస్తాను. రెండో సెకండ్ పార్ట్ చూడండి ప్లస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ వన్ ఎక్స్ టూ తర్వాత ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై వన్ ఎక్స్ టూ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ వన్ వై టూ మైనస్ ఐ స్క్వేర్ వై వన్ వై టూ. మీకు ఇందులో అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఐ ఉన్న టర్మ్స్ అన్నీ కానీ క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ చూడండి ఐ ఉన్నది ఐ వై వన్ ఎక్స్ వన్ ఎక్కడ ఉంటుంది వై వన్ ఎక్స్ టూ ఇది సేమ్ ఉందండి. తర్వాత ఐ ఎక్స్ వన్ వై టూ ఈ ఐ ఉన్నాయి కాదండి మామూలు ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ అయిపోద్ది కదా అని చేత
మీకు ఎక్స్ వన్ ఎక్స్ టూలు అంటే టూ ఇంటూ ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ అవుతుందండి. ఐ స్క్వేర్ అంటే అంతమ్మ ఆ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ వై వన్ వై టూ అక్కడ వై వన్ వై టూ అని చేత డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇక్కడ టూ వై వన్ వై టూ ఈక్వల్ టు జీరో టూ క్యాన్సిల్ చేసేస్తానండి. తర్వాత మీకు ఎక్స్ వన్ ఎక్స్ టూ ఈక్వల్ టు మైనస్ వై వన్ వై టూ అని రాస్తున్నాను. లేదా చూడండి ఇక్కడ టూ క్యాన్సిల్ చేసేస్తూ వై వన్ వై టూ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ అని రాశాను. ఎందుకు నేను ఎలా చేస్తున్నాను మీకు అర్థం అవుద్ది. చూడండి ఎక్కడి వరకు ఎలా చేశాను నేను. తర్వాత ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ వై వన్ బై ఎక్స్ వన్ ఇంటూ వై టూ బై ఎక్స్ టూ ఈక్వల్ టు మైనస్ వన్ ఏమ్మా. ఇదండి ఇప్పుడు ఈ డేటాని తీసేస్తున్నాను అమ్మ, ఇక్కడ చేసిన పార్ట్ని సింపుల్గానే చూసారు కదా, అది తీసేస్తున్నాను. తీసేసి రాస్తున్నానండి, నాకు వచ్చిన డేటా ఏంటో రాశాను. దీనికి కారణం ఏంటో చెప్తాను చూడండి. యాంగిల్ ఓపీక్యూ అన్నాడు ఏమ్మ, ఇలా తీసుకుంటున్నాను. యాంగిల్ అని కాదండి, ఇక్కడ ఓపీక్యూని తీసుకుంటున్నాను. ఇది పి అనే పాయింట్ అని తీసుకున్నాను, ఓ ఆర్జిన్ అని తీసుకున్నాను, క్యూ అనే పాయింట్ ఈ విధంగా తీసుకున్నానండి. ఇక్కడ ఎక్కడో తీసుకుంటే ఇది ఓపీ అండి. ఈ ఓపీ అనేది ఒకదానికి ఒకటి పెర్పెండికులర్గా ఉన్నాయని చూపించాలంట మనం. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ అని చూపించాలండి. 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలంటే ఈ ఓపీ స్లోప్ కడతాను, తర్వాత ఓక్యూ స్లోప్ కడతాను. మీకు స్లోపుల ప్రొడక్ట్ వన్ అయిందా మైనస్ వన్ అయిందా అనుకోండి, అవి పెర్పెండికులర్గా ఉన్నట్టు. అందుచేత ఇక్కడ స్లోప్ ఆఫ్ ఓపీ కడతాను చూడండి. స్లోప్ ఆఫ్ ఓపీ తెలుగులో ఓపీ యొక్క వాలు ఏమ్మా, ఓపీ వాల్ ఏమవుతుందని అది. మరి పి అంటే ఎక్స్ వన్ వై వన్, ఓ అంటే ఆరిజిన్ జీరో జీరో. మరి స్లోప్ కడితే ఫార్ములేట్ మీకు మీకు వై వన్ మైనస్ జీరో బై ఎక్స్ వన్ మైనస్ జీరో దట్ ఈక్వల్ టు వై వన్ బై ఎక్స్ వన్ అవునా కదండి. స్లోప్ ఓపీ కట్టే అనమాట. అలాగే స్లోప్ ఓపీ ఓక్యూ కడుతున్నానండి. స్లోప్ ఆఫ్ తెలుగులో వాలు ఓక్యూ వాలు అని రాస్తారు. ఇక్కడ ఓక్యూ అన్న క్యూ అంటే ఎక్స్ టూ వై టూ అండి. సో వై టూ మైనస్ జీరో బై ఏమ్మా ఎక్స్ వన్ ఎక్స్ టూ మైనస్ జీరో దట్ ఈక్వల్ టు వై వై టూ బై ఎక్స్ టూ అని వచ్చింది. నేను ఈ పక్కన రాశాను కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఏమో చూసారు లేదా మీరు, స్లోప్ ఆఫ్ ఓపీ రాశాను, స్లోప్ ఆఫ్ ఓక్యూ రాస్తున్నాను. రెండోది ఇక్కడ ఇప్పుడు మరి చేసింది ఉంది కదా, అంతకుముందు చేసినప్పుడు ఇది ఏమైందండి, స్లోప్ ఆఫ్ ఓపీ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓక్యూ ఈక్వల్ టు ఏమైంది మైనస్ వన్ అని. మరి స్లోపుల ప్రోడక్ట్ ఎంత అయిందండి, మైనస్ వన్ అయింది. కాబట్టి ఓపీ ఈజ్ పెర్పెండికులర్ టు ఓక్యూ. ఓపీ అనేది ఓక్యూకి ఎలా ఉందమ్మా, పెర్పెండికులర్గా ఉంది. రెండిట్లో కామన్ ఉన్నది ఓ కాబట్టి దట్ ఎంప్లాయ్స్ ద ఫోర్ ఆన్సర్ యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని రాస్తాం. లేదనుకుంటే ఓపీ ఓక్యూకి ఏమ్మా పెర్పెండికులర్గా ఉందని రాసి యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ 90 డిగ్రీస్ అని రాస్తాం. ఈ డయాగ్రామ్ కంపల్సరీ మీకు ఐడియా ఉండాలి. ఈ ప్రాబ్లం చేయాలంటే అని పక్కన స్లోప్స్ రెండు రాసుకోవాలని ఉండాలి, అప్పుడు అక్కడ మీరు రాయగలుగుతారు. లేదా ఇక్కడ నేను రాద్దునండి వై వన్ మైనస్ జీరో బై వై టూ ఎక్స్ ఎక్స్ వన్ మైనస్ జీరో అని, ఇంకా అందుకని పక్కన చేసాం కదని అది అలా ఉంచేసాను. కేసు మీకు మీకు నోట్స్ అంతా వాట్సాప్ చేశాను, దాంట్లో సేమ్ ఎలా ఉందో సేమ్ పంపించడం కూడా జరిగింది మీకు. చూడండి ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా రిమైనింగ్ 6th ప్రాబ్లం ఉంది, అది కంప్లీట్ చేస్తే మీకు ఏమ్మా ఓవరాల్గా కాంప్లెక్స్ నెంబర్స్ కంప్లీట్ అయిపోతుందండి. మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ కూడా నేనే చేశాను, అదేందండి చేతన చూసుకోండి. ఇన్కేస్ నోట్స్ లేదా మీకు వేరియేషన్ కనపడితే వాట్సాప్ చేసిన నోట్స్లో యూట్యూబ్లో చూసుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి అమ్మా. ఇక్కడ లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం 6th ప్రాబ్లం ఒకటి ఉందండి. చూద్దాం
చెప్తాలే. సిక్స్త్ క్వశ్చన్, ద కాంప్లెక్స్ నెంబర్ సార్, నంబర్ అమ్మా, ద కాంప్లెక్స్ నెంబర్ జడ్ హ్యాజ్ ఆర్గ్యుమెంట్ అండ్ ఆర్గంతలం కాదు ఆర్గ్యుమెంట్ థీటా అండి. ఆ థీటా వాల్యూని ఇచ్చి ఉంటాడు బహుశా జీరో లెస్ దెన్ ఫైవ్ బై టూ. థీటా వాల్యూ ఫైవ్ బై టూ ఆర్ ఈక్వల్ టు లేదు కదమ్మా. ఇక్కడ థీటా వాల్యూ నేను బ్రాకెట్లో రాసాను కాబట్టి ఈ థీటా వాల్యూ జీరోకి ఫైవ్ బై టూకి మిడిల్లో ఉంటుందండి. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఏడమ్మా థీటా వాల్యూ ఎక్కడ ఉంటుందండి? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. అది కాన్సెప్ట్ అక్కడ ఇచ్చింది. అండ్ సాటిస్ఫై ద ఈక్వేషన్ అండి, మాడ్ జెడ్ మైనస్ త్రీ ఐ ఈక్వల్ టు త్రీ, దెన్ ప్రూవ్ దట్ కాట్ థీటా మైనస్ సిక్స్ బై జెడ్ ఈక్వల్ టు ఐ అండి. చూడండి కొంచెం ప్రాబ్లం అదే రాసినప్పుడు కొంచెం క్లారిటీగా రాద్దాం. కాట్ థీటా మైనస్ సిక్స్ బై జెడ్ అట, జెడ్ జెడ్ బారమ్మ ఇదండి ప్రాబ్లం. ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్ యాజ్ ఆర్గ్యుమెంట్ థీటా. ఆర్గ్యుమెంట్ అంటే యాంప్లిట్యూడ్, తెలుగులో ఆయామము. థీటా ఇచ్చాడు, జెడ్ యొక్క ఆయామం ఎంతమ్మా? థీటా అంటాడు. థీటా వాల్యూ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అండ్ సాటిస్ఫై ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తూ ఈ సమీకరణాన్ని తృప్తిపరుస్తూ థీటా వాల్యూ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, జెడ్ యొక్క థీటా వాల్యూ ప్రూవ్ దట్ కాట్ థీటా బై కాట్ థీటా మైనస్ సిక్స్ బై జెడ్ ఈక్వల్ టు అయ్యేదని ఇచ్చాడు. అది ప్రాబ్లం చేసినప్పుడు మీకు కొన్ని కొన్ని వాల్యూస్ ఎక్కడ అవసరం అయితే అక్కడ ఫైండ్అవుట్ చేస్తుంటానండి. నేను మామూలుగా చేస్తాను, అవసరం పెట్టి కూడా రాస్తాను. అయితే సొల్యూషన్లో ఇది ఇంపార్టెంట్ అనుకున్నాం కానీ ఎగ్జామ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు, కానీ ఫోర్ మార్క్స్కి ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ అండి. అర్థమైందండి, ఇచ్చిన ఇవ్వకపోయినా ఇంపార్టెంట్గా చూడండి ఇది కూడా, ఎందుకంటే కొంచెం మీకు స్కిల్ ప్రాబ్లంలా ఉంటుంది చేసేటప్పుడు. అర్థమైందండి, ఒకసారి కూడా చేయకపోతే ఈ ప్రాబ్లం మీరు చేయలేరు. అర్థమవుతుందండి, జాగ్రత్త చూడండి. ద కాంప్లెక్స్ నెంబర్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ లెట్ ద కాంప్లెక్స్ నెంబర్ లెట్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ రిప్రజెంట్ ఏమా ఇన్ ద ఆర్గన్ ప్లేన్. మనకి ఆర్గన్ ప్లేన్ అనేది మనం చేయలేదు, అక్కడ డైరెక్ట్ రాయిస్తే పర్వాలేదు. ఏమ్మా జెడ్ మాల్గా రాసాయండి, లేకపోతే జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అయితే పిఎక్స్ కమ్మ వై అని రాయిస్తున్నా పర్వాలేదండి. కాకపోతే మనకి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇచ్చారు గివెన్, దీని అవసరం పెట్టి నేను రాస్తానండి. కానీ యాంప్లిట్యూడ్ ఇచ్చారు థీటా వాల్యూ. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ తెలుగులో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు థీటా. మరి థీటా అంటే ఏంటి? ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్. ఒకసారి చూడండి, ట్యాన్ థీటా ఈక్వల్ టు ఏమైందండి? కానీ మనకు ట్యాన్ థీటా ఉంది అక్కడ, ఏముంది కాట్ థీటా అంటే ఏమవుతుంది? ఎక్స్ బై వై. ఇక్కడ మీకు అంచేతనే అవసరం పెట్టి ఏది అవసరం అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాను అన్న. మీరు చేసేటప్పుడు కొంతమంది ముందు వెనక ఎంత ముందు వస్తుంటుంది, అది కామన్ అండి. అవసరం పెట్టి నోట్ చేసుకుంటూ ఉంటాం, మరి తప్పదు. గివెన్ కండిషన్ అండి, అండ్ గివెన్ మనకిచ్చింది ఏంటంటే మాడ్ జెడ్ మైనస్ త్రీ ఐ ఈక్వల్ టు త్రీ. మాడ్ అన్నాం జెడ్ రాత్నం ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ త్రీ ఐ ఈక్వల్ టు త్రీ. మాడ్ ఎక్స్ ప్లస్ ఐ కామన్ తీస్తున్నాను, వై మైనస్ త్రీ ఈక్వల్ టు త్రీ. మాడ్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్. ఇది రూట్ కాదమ్మా, మళ్ళీ రూట్ అనుకుంటుంది అక్కడ, ఇందులో కవర్ అవుతుందని తీసాను. ఇక్కడికి ఇది ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్
y minus 3 whole square equal to 3 square. నేను స్క్వేర్ చేసేసానండి, స్క్వేర్ రూట్ గట కాదు. x square plus y square minus 6y plus 9 equal to 9. 9 cancel అవుతుంది. x square plus y square equal to 6y అండి. అయితే x square plus y square అనేది రావాలి. అయితే మీకు జెడ్ ఎక్కడ ఉందో x plus y అని నేను జెడ్ బార్ కడుతున్నాను. జెడ్ బార్ ఏమవుతుందండి? x మైనస్ y అవుతుంది. x మైనస్ y అవుతుంది. మరి జెడ్ ఇంటూ జెడ్ బార్ ఏమవుతుందండి? చూద్దాం. జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్ టు 6y అని రాస్తున్నా. ఓకే చూడండి ఎలా రాసుకొచ్చాను నేను. నేను చెప్పాను అవసరం బట్టి రాస్తానండి. ఇక్కడ జెడ్ బార్ అంటే ఇది, అంటే ఇక్కడ రాస్తా పక్కన ఫైండ్ అవుట్ చేస్తున్నాను లేండి. జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవైని చెప్పాను ముందే. మరి అవసరం బట్టి అక్కడ రాస్తూ ఉంటాను. జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్. నాకు ఇక్కడ 6/z ఉందమ్మా. సో వైని తీసుకొస్తున్నాను. జెడ్ బార్ బై వై ఈక్వల్ టు 6/z అని చూస్తున్నారా? ఇదే స్కిల్ అంటే అని ఇలా రాయడం సింప్లిఫై చేయడం స్కిల్. అది రాదు మీకు ఐడియా రాదండి ఎంత చేద్దామన్న ప్రాబ్లం. అంచేత జాగ్రత్త చూసుకోవాలి. అంచేత ఎగ్జామ్ ఇస్తే కంపల్సరీ బ్రేక్ అడిపోతుంది మీకు. అంచేత ఇంపార్టెంట్గా పెట్టుకుని ఒకటి రెండు సార్లు చేసుకోండి. జెడ్ బార్ అంటే అండి ఎక్స్ మైనస్ ఐవై బై వై ఈక్వల్ టు 6/z అని. దీన్ని సెపరేట్ చేసామనుకోండి ఇక్కడ ఎక్స్ బై వై మైనస్ ఐ ఈక్వల్ టు 6/z. ఎక్స్ బై వై అంటే మీకు ఫైండ్ అవుట్ చేశాను ఇక్కడ నేను. ఏంటమ్మా? కాట్ తీటా. కాట్ తీటా మైనస్ ఐ ఈక్వల్ టు 6/z. ప్రాబ్లం అకాడమిక్లో ఎలా ఉందో అలాగ అడుగుతాడు కాబట్టి మనం అలాగే చేద్దాం. కాట్ తీటా మైనస్ 6/z ఈక్వల్ టు ఐ. ఇదండి ఇక్కడ ఏమ కంప్లీట్ అయింది. ఏమ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్ కేస్ ఎగ్జామ్ ఇస్తే మాత్రం మీరు చాయిస్లు వదులుకునే పరిస్థితి ఉంటారు. ఇంకా జాగ్రత్తగా చేయండి ప్రాబ్లమ్ని. మీరు చూడండి ప్రతిదీ కూడా ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్.